ఈ వీడియోలో ఇమ్మోర్టల్ కామిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఈ కామిక్స్ లో పార్ట్ 3 వీడియో, ఇంకా ఫైనల్ వీడియో కూడా. ఈ వీడియో చూడడానికంటే ముందు మీరు ముందు పార్ట్స్ ని చూడనట్టయితే వాటి యొక్క లింక్స్ ని ఐ బటన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ముందు అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇకపోతే ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అందువలన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా కామిక్స్ కావాలంటే కిందన కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో హల్క్ ఇంకా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ కి వెళ్ళిపోతారు. అక్కడ వన్ బిలోవల్ తన పైకి చాలా మాన్స్టర్స్ అయితే వదులుతాడు. హల్క్ వాటన్నిటిని ఓడించి ఎర్త్ కి క్షేమంగా చేరుకుంటారు. ఎర్త్ పైన తన ఎనిమీ అయిన జనరల్ ఫోర్డిన్, తన ఫ్రెండ్ అయిన రిక్ జోన్స్ అని ఇంకా అబామినేషన్ ని మేట్ చేసి ఫస్ట్ హల్క్ పైకి పంపిస్తాడు. వాళ్ళిద్దరికి మధ్యన ఫైట్ అయితే జరుగుతుంది. ఇంకా అబామినేషన్ నుండి రిక్ ని బయటికి తీసిన తర్వాత హల్క్ రిక్ ని పట్టుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత జనరల్ ఫార్డిన్ ఆ అబామినేషన్ తో మెర్జ్ అయిన తర్వాత హల్క్ తో మళ్ళీ ఫైట్ చేస్తాడు. అయినప్పటికీ హల్కే విన్ అవుతాడు. ప్రెజెంట్ స్టోరీ స్టార్టింగ్ లో హల్క్ జనరల్ ఫార్డిన్ ని ఓడించిన తర్వాత అన్నిటినీ చక్కదిద్దుతూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఏంటి అంటే ఇప్పటి వరకు తన ఫ్రెండ్ అనుకుంటున్న రిక్ జోన్స్ ఒంట్లో లీడర్ ఉన్నాడు అని, అండ్ తన మైండ్ ని ఈ లీడరే కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అని. యాక్చువల్ గా ఈ లీడర్ చాలా పెద్ద విలన్, ఇంతకు ముందే తను చనిపోతాడు, కానీ తను చనిపోయిన తర్వాత కూడా తన కాన్షియస్నెస్ అనేది ఇంకా బ్రతికే ఉంటుంది. అలా తను వేరే వాళ్ళని పొసెస్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంటాడు. సింపుల్ గా ఒక గోస్ట్ అనుకోండి. రిక్ జోన్స్ ఇంకా హల్క్ దగ్గర చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళ వాళ్ళ కష్టాలని హల్క్ తో చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి హల్క్ అంతా బాగుంది, ఇప్పుడంతా సర్దిపోయింది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే రిక్ జోన్స్ హల్క్ ని టచ్ చేస్తాడు. అలా టచ్ చేయగానే హల్క్ ఒంట్లో ఒక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది, లైక్ ఒక షాక్ లాంటిది వస్తుంది. ఆ తర్వాత వెంటనే హల్క్ పెద్దగా బ్లాస్ట్ అయ్యి వెంటనే చనిపోతాడు. ఆ బ్లాస్ట్ వలన తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బ్లాస్ట్ అయిపోతారు, అందువల్ల వాళ్ళు కూడా చనిపోతారు. హల్క్ డైరెక్ట్గా చనిపోయిన తర్వాత హల్క్ అయితే వెళ్తాడు. లీడర్ ఈ హల్క్ని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అందువలన తనకి బ్రెయిన్ బ్యానర్ ఎవరు, హెల్ యొక్క డోర్, ఇంకా వన్ బిలో ఆల్ అందరి గురించి బాగా తెలుసు. అందువలన తను సరైన టైం చూసుకొని హల్క్ని చంపి హల్క్ పంపించాలి అనుకుంటాడు, అండ్ తను అలానే చేస్తాడు కూడా. ఒరిజినల్గా లీడర్ యొక్క ప్లాన్ ఏంటి అంటే హల్క్లో ఉన్న గామా పవర్ సహాయంతో హెల్ డోర్ అయిన ద గ్రీన్ డోర్ని పూర్తిగా తెరవాలి అని. దాంతో ద వన్ బిలో ఆల్ ఒరిజినల్ వరల్డ్ అంటే ఎత్తపైకి వచ్చి ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేయాలి అని. చాలా కాలం నుండి మనుషులుండే ఈ ఎత్తపైకి వన్ బిలో ఆల్ వచ్చి వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ప్లాన్లో వన్ బిలో ఆల్ బ్రూస్ వాళ్ళ ఫాదర్ అయిన బ్రెయిన్ బ్యానర్ని ఉపయోగిస్తాడు. అతన్ని అడ్డం పెట్టుకొని హల్క్తో డోర్ని ఓపెన్ చేయించాలి అనుకుంటాడు. బట్ ఆ టైంలో అబ్జర్బింగ్ మ్యాన్ హల్క్కి సహాయం చేయటం వలన హెల్లో ఉన్న మాన్స్టర్స్ అన్నిటినీ కూడా హల్క్ ఒక్కడే ఓడించేస్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరితో పాటు ఎత్తకైతే వెళ్ళిపోతాడు, అలా తన ఫ్రెండ్స్ని సేవ్ చేస్తాడు. కానీ ఈసారి లీడర్ హల్క్ని ఇంకోసారి హెల్క్ రప్పిస్తాడు. తనతో పాటు లీడర్ ఇంతకు ముందు నుండే చనిపోయి ఉండటం వలన తను కూడా హెల్క్కి వస్తాడు. అలా వచ్చి వన్ బిలో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. అందువలన లీడర్ హెల్క్కి రాగానే డైరెక్ట్గా బ్రెయిన్ బ్యానర్ దగ్గరికి వెళ్ళి వన్ బిలో వాల్ గ్రీన్ డోర్ గురించి చెప్తాడు. అప్పుడు బ్రెయిన్ బ్యానర్, అసలు నాకేం తెలీదు, అంతకు ముందు కూడా వన్ బిలో వాల్ చెప్తేనే నేను మాట్లాడాను, వన్ బిలో వాల్ చెప్పినట్లే నేను చేశాను అని చెప్తాడు. ఇంకోవైపు హల్క్ హెల్క్కి వస్తాడు. ముందు వచ్చినప్పుడు హల్క్ అండ్ బ్రూస్ బ్యానర్ విడిపోతారు కదా, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. అదేంటంటే ఈసారి హల్క్ వచ్చినప్పుడు తను బ్యానర్ హల్క్ ఇంకా ఈవిల్ హల్క్గా విడిపోతారు. యాక్చువల్గా ఈవిల్ హల్క్ కూడా ముందు నుండే బ్రూస్ బ్యానర్ యొక్క మైండ్లో ఉంటాడు, కానీ ఫిజికల్గా ఎప్పుడు బయటికి రాలేదు. ఈలోపు లీడర్ బ్రెయిన్ బ్యానర్ని పట్టుకోవడం చూసిన హల్క్ ఇలా అంటాడు, నువ్వు ఎవరిని పట్టుకున్నావో తెలుసా, అతను మా నాన్న, మర్యాదగా తనను వదిలే. కానీ లీడర్ మాత్రం వదలడు. అది చూసిన ఈవిల్ హల్క్ లీడర్ని చంపడానికి తన వైపు వెళ్తూ ఉంటాడు. అది చూసిన హల్క్ తనని ఎంత ఆపడానికి ప్రయత్నించినా సరే లాభం అయితే ఉండదు. ఇంకా చేసేదేమీ లేక హల్క్ ఈవిల్ హల్క్ని రెండు ముక్కలు చేసి అక్కడికక్కడే ఈవిల్ హల్క్ని చంపేస్తాడు. ఈలోపు అక్కడికి వన్ బిలో వాల్ వస్తాడు, అండ్ హల్క్ యొక్క గామా ఎనర్జీ సహాయంతో హెల్లో చాలా వరకు గ్రీన్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు.
ఇంకోవైపు రియల్ వరల్డ్లో హల్క్ బాడీ బ్లాస్ట్ అవుతుంది కదా, అందువలన అది పీస్ పీసులు అయిపోతుంది. ఆ పీసెస్ అన్నిటినీ ఆల్ఫా ఫ్లైట్ అనే ఒక టీమ్ అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ వాటన్నిటిని కూడా వాళ్ళ సీక్రెట్ బేస్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది. కొంతసేపటికి హల్క్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా పూర్తిగా రీజనరేట్ అయ్యి హల్క్ బతుకుతాడు. అందువలన హెల్లో ఉన్న హల్క్ కాస్త రియల్ వరల్డ్లోకి వచ్చేస్తాడు. కానీ రియల్ వరల్డ్లో తను బంధింపబడి ఉంటాడు. సో హల్క్ ఆ టీంతో తనని వదలమని చెప్తాడు. అందుకు ఆ టీం, నువ్వు బ్లాస్ట్ అవటం వలన నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చనిపోయారు, సో ఇప్పుడు నువ్వు ఒక థ్రెట్వి, అందువలన నిన్ను వదలడం అనేది జరగని పని అని చెప్తారు. కానీ హల్క్కి తెలుసు వన్ బిలో ఆల్ ఎంత పెద్ద థ్రెట్ అని, ఎంతను ఎత్తపైకి వచ్చి డిస్ట్రాయ్ చేయాలి అనుకుంటున్నాడని కూడా తెలుసు. అందువలన హల్క్ ఎలా అయినా సరే వన్ బిలో ఆల్ని ఆపాలని అనుకుంటాడు. అందువలన హల్క్ ఏదో ఒక విధంగా ఆ టీం నుండి అయితే తప్పించుకుంటాడు. అప్పుడు ఆల్ఫా టీం హల్క్ తప్పించుకున్నాడు అనే విషయాన్ని గవర్నమెంట్ అండ్ మిలిటరీకి చెప్తుంది. అందువలన ఇక అందరూ అనుకుంటారు హల్క్ని ఎలా అయినా సరే పట్టుకోవాలి అని, లేదంటే తన వలన ఇంకెంతమంది చనిపోతారో కూడా తెలియదు అని. అందువలన హల్క్ని పట్టుకోవడానికి కోసం కొందరు సూపర్ హీరోస్ని అయితే పంపిస్తారు. ముందుగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ వస్తారు, కానీ వాళ్ళందరికీ మధ్యన జరిగిన ఫైట్లో హల్కే విన్ అవుతాడు. ఆ తర్వాత చాలా సూపర్ హీరోస్ వస్తారు, కానీ హల్క్ వాళ్ళందరినీ కూడా ఓడించేస్తారు. అప్పుడు వాళ్ళకి కేవలం ఒకే ఒక ఆప్షన్ అయితే మిగులుతుంది, అదే ది అవెంజర్స్. సో అవెంజర్స్ని పిలుస్తారు. ఇప్పటి వరకు ఫైట్ చేయటం వలన హల్క్ డ్రింక్ తాగాలి అని చెప్పి ఒక బార్కి వెళ్ళి అక్కడ డ్రింక్ తాగుతూ ఉన్న టైంకి ఒక సుత్తు వచ్చి హల్క్ మొహం పైన తగులుతుంది. అందువలన హల్క్ వెంటనే కింద పడిపోతాడు. అక్కడ మనకి థోర్ కనిపిస్తాడు. హల్క్ని సరణ్ రావమని చెప్తాడు, కానీ హల్క్ మాత్రం థోర్తో ఫైట్ చేస్తాడు. అందువలన వాళ్ళిద్దరికి మధ్యన పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. దాంతో వాళ్ళు గోడలు బద్దలు కొట్టుకొని ఆ బార్ బయటకు వస్తారు. బయటికి రాగానే చాలా అవెంజర్స్ అయితే అక్కడ ఉంటారు. అందులో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, షీ హల్క్, బ్లాక్ ప్యాంథర్, బ్లేడ్, ఇంకా కెప్టెన్ మార్వెల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా హల్క్ పైన ఒకేసారి అటాక్ చేస్తారు. దాంతో అవెంజర్స్కి హల్క్కి మధ్యన చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. అలా ఫైట్ జరుగుతున్నప్పుడు అక్కడికి రెడ్ షీ హల్క్ వచ్చి హల్క్తో పాటు అవెంజర్స్తో ఫైట్ చేస్తూ హల్క్కి సహాయం చేస్తుంది. అందువలన అక్కడ ఫైట్ అనేది చాలా ఇంటెన్స్గా మారుతుంది. అలా ఫైట్ జరుగుతున్నప్పుడు ఒకసారి హల్క్ థోర్ని కొడతాడు. అలా కొట్టినప్పుడు హల్క్ చేయి లోపలికి థోర్ మొహం అయితే వెళ్ళిపోతుంది. హల్క్ చేయి సాఫ్ట్గా ఉండడం గమనించిన బ్లాక్ ప్యాంథర్ ఇదే మంచి అవకాశం అని చెప్పి అక్కడికక్కడే హల్క్ యొక్క చేతిని నరికేస్తాడు. అదే మంచి అవకాశంగా అవెంజర్స్ అందరూ భావించి హల్క్ని చితక్ కొడతారు. దాంతో రెడ్ షీ హల్క్ హల్క్ని పట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోయి ఒక హోటల్ రూమ్లో తనకి విశ్రాంతి అయితే కల్పిస్తుంది. దాంతో హల్క్ ఫుల్గా హీల్ అవుతాడు. వన్స్ హల్క్ స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే లేచి డైరెక్ట్గా ఫ్యాంటాస్టిక్ ఫోర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాళ్ళని సహాయం అయితే అడుగుతాడు. కానీ అక్కడ అవెంజర్స్ ఉండటం వలన వాళ్ళిద్దరికీ కాసేపు ఫైట్ అయితే జరుగుతుంది. కానీ మెల్లగా అవెంజర్స్ అందరూ హల్క్ మాట వినడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హల్క్ చెప్తాడు, వన్ అబోవ్ ఆల్ హెల్లో ఉన్నాడు, తను ఎప్పుడైనా ఎత్తపైకి రావచ్చు, అలా వచ్చాడంటే ఎత్తని డిస్ట్రాయ్ చేయకుండా మనం ఎవరూ అతన్ని ఆపలేం, సో ఎలా అయినా సరే తన్ని హెల్లోనే ఆపాలి అని చెప్తాడు. ఈ మాట విన్న తర్వాత మిస్టర్ ఫ్యాంటాస్టిక్ హల్క్ మాటలని నమ్ముతాడు. తన దగ్గర ఉన్న టెక్నాలజీ సహాయంతో ఒక పోర్టల్ని అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ దాని పేరు వచ్చేసరికి ద ఫరెవర్ గేట్. ఆ గేట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ పోర్టల్ ఒకసారి ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మనసులో ఏదైనా ప్లేస్ని తలుచుకొని ఆ పోర్టల్ లోపలికి వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. సింపుల్గా ఇది డోరమెన్ దగ్గర ఉన్న ఎనీవేర్ డోర్లా వర్క్ చేస్తుంది. తర్వాత హల్క్ ఆ పోర్టల్ గుండా హెల్క్కి వెళ్తుంటాడు. కానీ తనతో పాటు రిపోర్టర్ జాకీ మ్యాగీ కూడా అక్కడికి హెల్క్కి వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ హెల్క్కి వెళ్తుండగా హల్క్లో ఉన్న ఇంకో పర్సనాలిటీ అయిన జో ఫిక్సిట్ బయటకు వస్తాడు. తను ఒరిజినల్గా గ్రే హల్క్, కానీ ఎప్పుడైతే హెల్క్కి వెళ్తాడో తన కలర్ కాస్త రెడ్ కలర్లో మారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా కలిసి వన్ బిలో ఆల్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హల్క్కి వన్ బిలో ఆల్ కనిపిస్తాడు. అండ్ తను చాలా ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఒక మనిషి ఫామ్లోకి మారడానికి అయితే ప్రయత్నిస్తుంటాడు. తనను ఆపడానికి హల్క్ వెళ్ళినప్పుడు వన్ బిలో ఆల్ హల్క్ని తినడానికి అయితే ప్రయత్నిస్తాడు. అలా జరుగుతుండగా అప్పుడు అక్కడికి చాలా బ్రైట్గా ఒక లైట్ అయితే వస్తుంది. అది అలా అలా పెరుగుతూ ఉంటుంది. ఆ లైట్లో నుండి ఒక పర్సన్ అయితే వస్తాడు, తనే వన్ అబోవ్ ఆల్. మార్వెల్ మల్టీవర్స్లోనే అందరికన్నా పవర్ఫుల్ బీయింగ్ అయిన ద వన్ అబోవ్ ఆల్. తను రాగానే వన్ బిలో ఆల్ని చంపేసి అక్కడ అన్నిటినీ సరిచేస్తాడు. అప్పుడు హల్క్ తనని అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి వన్ అబోవ్ ఆల్ ఇలా చెప్తాడు, నేనే వన్ అబోవ్ ఆల్, మీ అందరినీ క్రియేట్ చేసింది నేనే,
నువ్వు ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో దాని అంతటిని క్రియేట్ చేసింది కూడా నేనే అని చెప్పగానే హల్క్ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. లైక్ నేనెవరు, నువ్వెవరు, అసలు ఇదంతా ఏంటి, ఈ హల్క్ ఎవరు అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. కానీ వన్ అబ్ ఆల్ వేటికి ఆన్సర్స్ ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత హల్క్ అండ్ జాకీ మ్యాగీ రియల్ వరల్డ్కి వచ్చేస్తారు అండ్ అక్కడ మొత్తం సరైపోతుంది, చాలా నార్మల్గా అండ్ కామ్గా అయిపోతుంది ది ఎండ్. సో ఇది ఇమ్మోర్టల్ హల్క్ కామిక్స్ యొక్క ఫైనల్ పార్ట్. యాక్చువల్గా ఈ సిరీస్ అనేది 50 వాల్యూమ్స్లో ఉంటుంది కామిక్స్లో, కానీ మీకు సమరైజ్ చేసి అడ్వాన్స్ హోదంతా తీసేసి ఒక సమరీ రూపంలో మొత్తాన్ని ఒక 3 ఎపిసోడ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో ఇమ్మోర్టల్ హల్క్ కామిక్స్ అయితే అయిపోతుంది. మీకు ఇంకేదైనా కామిక్స్ కావాలి అంటే కిందన కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది బాగుంటే దానిపైన వీడియో చేస్తాను, లేదంటే ఏదైనా ర్యాండమ్ కామిక్స్ పైన తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతగా, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.